మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ఉపన్యాసాలు చదువుతారు, జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాకు తెలియదా. నువ్వు మైక్ పట్టుకుని ఓ ఊగిపోతా తొళ్ళ మెళ్ళ రుద్దుకుంటే జనం పిచ్చివాళ్ళ నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తీడుతున్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం. నువ్వు బూతుల మంత్రి అనుకుంటావు, బొంగుల మంత్రి అనుకుంటావు, భోసనం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మేము మంత్రులం కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమన్నా నీకు భయపడతామా? నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదండి. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నరు కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పేకలేరు. కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంట, ఎవడు నువ్వు రా పట్టుకుని కానీ ఒక తన్ను తంతి వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడు అయితే దమ్ముంటారా? భయపడతావా? ఎవరిన భయపెడతావు? ఇదే సినిమానా? నువ్వు తనగానే 10 మంది ఎగిరిపోటాకి పిచ్చ మాటలు విమర్శించు. 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట, అంటే ఎంత అవుద్ది? 350,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఈయన చెప్పిన లెక్క, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్కో స్కూల్స్కో వీటన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలో పోను ఎంత మిగులుద్ది? ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు, కానీ మేము ఎత్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో అప్పో సొప్పో చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని. ఏదో ఒకటి ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం, పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు, ప్యాకేజీ తీసుకోవటం, మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు. 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ. మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే? 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను, నువ్వు ఎందుకేవో 5 విడతలంటావు, 30,000 అంటావు, 20,000 అంటావు, వడ్డీతో ఇస్తానంటావు, బొమ్మలేసి నీ ముష్టిమో ఒకటేసి బొమ్మలేసి బాండ్లు ఇస్తానంటావు, కుదరదు నువ్వు చెప్పావు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడుది ఈరోజు నీకు ఎవడన్నా భయపడేవాడు? నువ్వు ఆ రోజేమో గాలికి వదిలేసి ఆయన స్పెషల్ ప్లేట్ పెడితే దాంట్లో వచ్చి ఒక లుంగి కట్టుకుని లోపలికి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి ఈరోజు వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్. రైతులు ఈరోజు ఇబ్బంది పడతా కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం వలన కానీ మేము చేసినటువంటి కార్యక్రమం వల్ల కాదు. నెల రోజుల్లో పంట దెబ్బ తిన్నటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, వాళ్ళు పండించినటువంటి పంట పూర్తిగా దెబ్బతిని నడిచిపోయి రంగు మారిపోయి మొలకెత్తి తినడానికి పనికిరానటువంటి బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ నుంచే ఈరోజు మేము కొంటున్నాం. ఇంకేం చేయాలి? ఇన్సూరెన్స్ కట్టాము, ఇన్సూరెన్స్ ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు 1,705 కోట్ల రూపాయలు నిన్న స్విచ్ నొక్కి రైతులకు రిలీజ్ చేశాడు, 1,705 కోట్ల రూపాయలు. వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కూడా 2,000 రూపాయలు ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు కానీ వాళ్ళని ఇబ్బంది పడినకుండా చూశాడు. 700 కోట్ల రూపాయలు పంట దెబ్బతిన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఈ సంవత్సరం దెబ్బతింటే వచ్చే సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఇది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో జరుగుతుంది. ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులకి అన్ని రకాలుగానూ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకు పుట్టాడు, మాట ఇచ్చామంటే దానికోసం దాన్ని పోషించుకోవడానికి ఎంతవరకు కూడా వెళ్ళాలన్నటువంటి దృక్పథంతో ఇచ్చినటువంటి ప్రతి మాటని నెరవేర్చాలని చెప్పి ప్రతి నిమిషము ప్రతి క్షణం ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం. ఈ రాష్ట్రానికి అదృష్టం. మరి ఈ రాష్ట్రంలో
ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.